Congress lo kotta team vachi kudurukune lope rachamodalaindi. Modati rendu samaveshalu cool cool ga sagina. Ivada jarige political affairs committee samavesham hot hot ga mare avakasalu unnai. Rachaku Indravelli vedika kabothondi. Ivala jarige Telangana Congress political affairs committee hot hot ga mare suchanalu kanipistunnai. Ippati varaku anta cool ga sagina. Ee meeting matram heat penchela kanipistundi. Peddaga karyacharana lekapoyina gadichina samavesamlo teeskunna nirnayalapai charcha jaraganundi. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధుకు కౌంటర్గా ఇదివరకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేలా కాంగ్రెస్ దండోరా నిర్వహించాలని నిర్ణయించింది పిఏసి. ఇంద్రవెల్లి నుండి దండోరా మోగిస్తామని ఇప్పటికే ప్రకటించారు టీపీసీసీ చీఫ్. ఇప్పుడు ఇదే పార్టీలో రచ్చకు దారితీసింది. ఎవరిని సంప్రదించకుండా ఇంద్రవెల్లి సభను ఎలా ప్రకటిస్తారంటూ ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంద్రవెల్లి సహా చుట్టూ ఉండే నియోజకవర్గాల్లో జనాన్ని పోగు చేసే నాయకులే లేరని, అలాంటప్పుడు పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా అని ఆలోచించకుండా ఎలా ప్రకటిస్తారన్నది మహేశ్వరరెడ్డి వాదన. ప్రేమసాగర్రావు ఇంటికి వెళ్లినప్పుడు పీసీసీ చీఫ్ ఈ ప్రకటన చేయటం మహేశ్వరరెడ్డికి మరింత చిరాకు తెప్పించింది. దీంతో ఆయన పీసీసీ అధ్యక్షుడిపై గుర్రుగా ఉన్నారు. ఇంద్రవెల్లి సభ గడువు కూడా దగ్గర పడుతుండటంతో ఇవాళ జరిగే మీటింగ్లో దీనిపై చర్చించాలని మహేశ్వరరెడ్డి భావిస్తున్నారు. ఈ అంశమే సమావేశాన్ని హీటెక్కించే అవకాశముంది. ఇంద్రవెల్లి సభ ఫైనల్ అయితే మాల్దీవుల టూర్కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు మహేశ్వరరెడ్డి. ఇన్ఛార్జ్ ఠాగూర్ పీఏసీ సమావేశంతో పాటు మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో కొత్త టీంకి ట్రీట్ చేసే కార్యక్రమానికి రావాల్సి ఉంది. కానీ ఆయన టూర్ ఆఖరి నిమిషంలో రద్దు కావడంతో ఏఐసీసీ కార్యదర్శి బోస్రాజు అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగనుంది.